హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. లక్ష్మీ సెంటిఆర్కి బెజవాడ దెబ్బ, ఈ విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు ఈ సినిమా విడుదల ఆపాలని ఈసీకి కోర్టుకి ఫిర్యాదులు చేశారు. అవన్నీ దాటుకుని సినిమా రిలీజ్కు రెడీ అవుతుంది. సెన్సార్ పూర్తి చేసి ఈ నెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో కంప్లైంట్ నమోదైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేయాలని హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. టీడీపీ చంద్రబాబును కించపరిచేలా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ మలి జీవితాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు వర్మ. ఎన్టీఆర్ను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారు, ఎమ్మెల్యేల్ని తన వైపు ఎలా తిప్పుకొని పార్టీని హస్తగతం చేసుకున్నారు, సొంత కుటుంబ సభ్యులు చివరి రోజుల్లో ఎన్టీఆర్ని ఎలా కష్టపెట్టారు లాంటి వివాదాస్పద అంశాలని ఈ సినిమాలో టచ్ చేశాడు ఆర్జీవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.